విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని పోతిరెడ్డిపల్లి సర్పంచ్ సువర్ణ రమేష్ అన్నారు. శనివారం గ్రామ సర్పంచ్ సువర్ణ రమేష్ ఓం విశ్వకర్మ న్యూస్ ఛానల్ తో ముఖాముఖి మాట్లాడారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ సువర్ణ రమేష్ శనివారం ఓం విశ్వకర్మ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ, తాను సర్పంచ్ గా ఎన్నికైన 2 సంవత్సరాల సందర్భంగా గ్రామస్తుల గ్రామ పెద్దల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో కొనసాగిస్తామని అన్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నూతనంగా గ్రామాలలో డంపింగ్ యార్డ్, శ్మశాన వాటికలు, పల్లె పార్కులను మంజూరు చేసిందని, అందులో భాగంగా తమ గ్రామంలో శివారులోని అడవి ప్రాంతం సమీపంలో నూతనంగా శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్ పనులను ముమ్మారంగా కొనసాగుతున్నాయని అన్నారు. వీటికి ప్రభుత్వం డంపింగ్ యార్డ్ నిర్మాణానికి 2,50,000 రూపాయలు మంజూరయ్యాయని, అలాగే శ్మశాన వాటికకు 12 లక్షలపై చిలుకు నిధులు వచ్చాయని, వాటిని దశల వారీగా పనులను ఉపయోగిస్తున్నాము అని చెప్పారు. ఇంకా గ్రామానికి అవసరమైన గ్రామస్తుల గ్రామ పెద్దల సహకారంతో అభివృద్ధిగా చేస్తానని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ లింగం గౌడ్, మాజీ ఎంపీటీసీ రూప్ల నాయక్, గ్రామస్తులు శేఖర్ రెడ్డి, రమేష్, యాదగిరి, మల్లేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మా పెద్దలందరి సహకారంతో మా గ్రామ పంచాయతీ మంచిగా అభివృద్ధి అవుతుంది. షెడ్ కంప్లీట్ అయిపోయింది, శ్మశాన వాటిగా కూడా అవుతుంది. కానీ అది గ్రూప్ లెవెల్ వచ్చింది, కానీ ఉసుక లేక ఆగిపోవడం జరిగింది. నిధులు కూడా వస్తున్నాయి మా ఊరికి, మంచిగా జరుగుతుంది. పెద్దల సహకారంతో మరికొద్దిగా అభివృద్ధి చేస్తాం. మా గ్రామ పంచాయతీ పెద్దల వలన సహకారంతో ఇంకా ముందుకు తీసుకోవడానని అనుకుంటున్నాము.